ఇంకొక విషయం చెప్పాను రెండు వేల ఇరవై రెండులో ఎలా ఉండాలి అని చెప్తానని ఒకటే మంత్రం అండి ఫర్గివ్నెస్ క్షమాగుణం ఇది తప్ప ఇంకొకటి ఏది లేదు ఏది ఉండదు ఎంత ఎక్కువగా అంటే ఎన్నో ఇన్సిడెంట్స్ ఎదురవుతాయి టు బి ఫ్రాంక్ మోస్ట్లీ జనవరి నెల ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి ఎన్ని ఇన్సిడెంట్స్ ఎదురవుతాయో మేము చెప్పలేము ఎందుకంటే రకరకాల నక్షత్రాల కలయిక కంజంక్షన్స్ ఇవన్నీ కూడా వీటిలో చాలా రకాల సత్యాలని బయటికి తీసుకొస్తాయి మనుషుల తాలూకా అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు రకరకాల సెలబ్రిటీస్ ఎస్ సెలబ్రిటీస్ ఉంటారు వీళ్ళందరి తాలూకా అవి ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క అసలు రూపాలు అవ్వచ్చు లేదా మనకి తెలిసిన వాళ్ళవి ఏదో ఒకటి బయటికి రావచ్చు లేదా మన మీదే ఏదైనా జరగచ్చు మనలోనే మనం మార్చుకోవాల్సిన గుణం కూడా బయటికి రావచ్చు మీరు నేర్చుకోవాల్సింది మీ డిక్షనరీలో గోల్డెన్ వర్డ్స్ తో రాసుకోవాల్సింది క్షమా గుణము ఇదొక్కటే గుర్తు పెట్టుకోండి ఏం జరుగుతున్నా ఎంత జరుగుతున్నా ఎంత పీక్ స్టేజ్ లో ఉన్నా క్షమించడము అనేది నేర్చుకోండి అది కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయండి కంప్లీట్ గా నర నరాల్లో జీర్ణింప చేసుకోండి క్షమించండి క్షమించడం అంటే ఎప్పుడు అవతిలోనే కాదు మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోవాలి మిమ్మల్ని మీరు కూడా క్షమించుకున్నప్పుడు మీరు యాక్చువల్ గా అటువంటి ఎనర్జీస్ నుంచి రిలీజ్ అయిపోతారండి అలాగే ఫర్గివ్నెస్ అనేది మంత్ర ఫర్గివ్నెస్ షుడ్ బి ద మంత్ర ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ మీరు అంటే అక్కడ ఎవరిది తప్పు ఒప్పు అనేది బేరీజ్ వెయ్యొద్దు ఎవరి తప్పు అని బేరీజ్ చేస్తే ఎప్పుడు కూడా అదొక త్రీ డి అదొక త్రీ డి అనాలిసిస్ లోనే మిగిలిపోతుంది తప్పు ఒప్పులు బేరీజ్ అయ్యకుండా క్షమించేయండి వాళ్ళని క్షమించేయండి మిమ్మల్ని మీరు కూడా క్షమించేసుకోండి అప్పుడు అది ఈజీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మీ ఎవల్యూషన్ లో మీరు ముందుకు వెళ్తారనమాట ఇది కాక ఇంకొకటి ఏం జరగచ్చు అంటే ట్వంటీ ట్వంటీ టూ ఇస్ ద ఇయర్ ఆఫ్ రివల్యూషన్ గివ్ అస్ రెవల్యూషన్ అంటే ఎన్నో సత్యాలు బయటకు వస్తాయండి ఎన్ని సత్యాలు అనేది అంచనాకైతే లేదు ఎందుకంటే ఎన్నో సత్యాలు మరుగున పడ్డాయి ఎన్నో దాయబడ్డాయి ఎన్నో చెప్పబడలేదు ఎన్ని రంగాలలో అంటే భూమి మీద ఉన్న అన్ని సిస్టమ్స్ గురించి సెలబ్రిటీలని ఎలీట్ గ్రూప్ అని రకరకాల వాళ్ళ గురించి ఎన్నో సత్యాలు బయటకొచ్చే ఒక పాజిబిలిటీ హైయెస్ట్ పాజిబిలిటీ ఉన్న సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఎప్పుడైతే ఈ సత్యాలన్నీ బయటకు వస్తున్నా ఇప్పటి వరకు మనం ఎంతో ఆరాధించాం ఒక ఆ ఏంటది ఒక వాళ్ళకి గుడి కట్టేసాము అనుకోండి ఒక సెలబ్రిటీకి అవ్వచ్చు వ్యక్తి పూజలు ఉంటాయి చాలా మందికి అలా నో చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి సంపూర్ణంగా బయటకు వచ్చినప్పుడు ఆ సెలబ్రిటీల మీద ఉన్న మనకు అభిమానం ప్రేమ అప్పుడు ఉంటాయి చాలా మంది మీద నాకు ప్రేమ ఉంటుంది ఇష్టం ఉంటది ఇవన్నీ కూడా కొలాబ్స్ అయిపోతాయండి కొలాబ్స్ అయిపోయినప్పుడు ఒక రెవల్యూషన్ అనేది వీళ్ళనా మనం ఇన్నాళ్ళు ఇంతలాగా గౌరవించేసింది లేదంటే వీళ్ళ కోసమా పనిచేసాం మనము రకరకాలుగా వస్తాయండి వచ్చినప్పుడు ఏది అలాంటివి డోంట్ జడ్జ్ అండ్ డోంట్ కమెంట్ ఏమొద్దు అది జస్ట్ లీవ్ ఇట్ అంతే ఆ రెవల్యూషన్స్ అన్ని కూడా ఇట్ అ గ్రేట్ రెవల్యూషన్ అనమాట మనలోని వస్తుంది సొసైటీలో అతిపెద్ద రెవల్యూషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి దీనికి తగ్గ అడుగులు నిన్న పడినై అంటే రునయసన్స్ పీరియడ్ అంటారు నా దాని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు రునయసన్స్ పీరియడ్ ఫస్ట్ రినయసన్స్ అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని ఫ్యామిలీస్ ద్వారా జరిగిందండి మళ్ళీ ఇప్పుడు అదే ఫ్యామిలీస్ ఆ కుటుంబాలన్నీ కూడా ఇన్ని జన్మల తర్వాత మరల వాళ్ళందరూ కూడా సెకండ్ రినేషన్స్ కి తెర తీశారు ఆ సెకండ్ రినేషన్స్ కి తెర తీసడం వల్ల ఆ రినేషన్స్ కనుక కంప్లీట్ గా జరిగితే ఇక్కడ భూమి మీద మేనిఫెస్ట్ అయిపోయినప్పుడు భూమి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది అనమాట ఆ ఆ అద్భుతం అనేది మనము ఇంకా మాటల్లో వర్ణించలేము ఆ అద్భుతం మేనిఫెస్ట్ అయినప్పుడు దాన్ని చూస్తూ ఎంజాయ్ చేయడమే ఇటువంటి భూమి ఇది నేను జస్ట్ ఎలస్ట్రేషన్ పిక్చర్స్ ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటుందని నేనైతే చెప్పటం లేదు ఎలస్ట్రేషన్ డ్రీమ్ ల్యాండ్ డ్రీమ్ ల్యాండ్ అంటారు మన కళల ప్రపంచం అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ మేనిఫెస్టేషన్ అవుతుంది ఇది నేను షేర్ చేయాల్సి అనుకున్నదండి